Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 24వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏబిపిఎస్సి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గ్రూప్ టూ సిలబస్ ఏదైతే ఉందో దీనికి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించి లేటెస్ట్ సిలబస్ అదేవిధంగా లేటెస్ట్ ప్యాటర్న్ కి అనుగుణంగా వ్యోమా మీకు స్టేట్ వైడ్ ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ మాక్ టెస్ట్ మీకు నవంబర్ 26, 27 ఈ రెండు తేదీల్లో మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యి రాసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు ఫ్రీగా రిజిస్టర్ అయ్యి రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన కీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెస్ట్ లో మీకు స్టేట్ వైడ్ జోన్ వైజ్ ర్యాంక్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇవి మొత్తం కూడా మీకు నవంబర్ 28వ తేదీన ప్రకటించి మన రాష్ట్రంలో టాప్ 5 లో ఎవరైతే వచ్చి ఉంటారో ఈ టాప్ 5 లో వచ్చిన వాళ్ళకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించి వ్యోమా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ మొత్తం కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీని గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ సోషల్ మీడియా సైట్స్ లో కూడా షేర్ చేయండి. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది మెక్సికో యొక్క అత్యున్నత పురస్కారం మెక్సికన్ ఆర్డర్ ఆఫ్ ద అజ్టిక్ ఈగల్ అవార్డును ప్రొఫెసర్ ఎస్పి గంగూలీ గెలుచుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యొక్క హిస్పానిక్ స్టడీస్ ప్రొఫెసర్ అయిన శ్యామ్ ప్రసాద్ గంగూలీ ఈ మెక్సికో విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం మెక్సికన్ ఆర్డర్ ఆఫ్ ద అజ్టిక్ ఈగల్ అవార్డు. సో దీన్ని ఈ హిస్పానిక్ స్టడీస్ ప్రొఫెసర్ శ్యామ్ ప్రసాద్ గంగూలీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ విద్యావేత్త కూడా ఈ శ్యామ్ ప్రసాద్ గంగూలీ అని మనం చెప్పుకోవాలి. మెక్సికన్ ఆర్డర్ ఆఫ్ ద అజ్టిక్ ఈగల్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ విద్యావేత్త ఎవరు? ప్రొఫెసర్ శ్యామ్ ప్రసాద్ గంగూలీ, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ సైజీ రత్న పురస్కారం అందుకున్నాడు. ఈ సైజీ రత్న పురస్కారం అనేది మనం చూసినట్లయితే ఈ బరోడా పాలకుడైన సైజీరావు గైక్వాడ్కి జ్ఞాపకార్థంగా ఈ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ ఈ బరోడా పాలకుడు సైజీరావు గైక్వాడ్కి జ్ఞాపకార్థంగా ఇస్తున్న ఈ సైజీ రత్న పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ సైజీ రత్న పురస్కారం అనేది బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్ 2013 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2013 సంవత్సరంలో దీన్ని ఎందుకు ప్రారంభించింది అంటే ఈ బరోడా పాలకుడైన సైజీరావు గైక్వాడ్కి 150వ బర్త్ వార్షికోత్సవం గుర్తుగా 2013 సంవత్సరంలో ఈ బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ సైజీ రత్న పురస్కారం అనేది ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని మొత్తం ముగ్గురికి బహుకరించడం జరిగింది. మొదటిగా వచ్చేసి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన ఎన్ఆర్ నారాయణమూర్తికి, అదేవిధంగా రెండోసారి వచ్చేసి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన రతన్ టాటాకి, ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్కి ఈ సైజీ రత్న పురస్కారం అనేది బహుకరించడం జరిగింది. సైజీ రత్న పురస్కారం 2018 ఈ క్రింది వాణిలో ఎవరు పొందారు? అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ వచ్చేసి దేశీయ గోల్డ్ కౌన్సిల్ భారతదేశంలో ఏర్పాటు చేయబడుతుంది. భారతదేశంలో దేశీయ గోల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి లేటెస్ట్ గా ఈ న్యూఢిల్లీలో భారత గోల్డెన్ జ్యువెలరీ సమ్మిట్ 2వ ఎడిషన్ ని ప్రారంభించిన ఈ వాణిజ్య పరిశ్రమల మంత్రి అయిన సురేష్ ప్రభు తెలియజేయడం జరిగింది. సురేష్ ప్రభు ఎవరు? వాణిజ్య పరిశ్రమల మంత్రి. అదేవిధంగా భారత గోల్డెన్ జ్యువెలరీ సమ్మిట్ 2వ ఎడిషన్ ఈ క్రింది వాణిలో ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ జరపబడింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్ వచ్చేసి ప్రసిద్ధ భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ ఇమ్రాట్ ఖాన్ మరణించాడు. ఈ ఉస్తాద్ ఇమ్రాట్ ఖాన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సితారు యొక్క అదేవిధంగా సర్వహరులని వీటి యొక్క ప్రాముఖ్యతని ప్రచారం చేయడానికి తన జీవితం మొత్తాన్ని కూడా అంకితం చేయడం జరిగింది. ఇతను లేటెస్ట్గా అమెరికాలో మరణించారు. నెక్స్ట్ వచ్చేసి మాజీ భారత హాకీ క్రీడాకారుడు సందీప్ మైకేల్ మరణించాడు.
మాజీ భారత హాకీ క్రీడాకారుడైన సందీప్ మైఖేల్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018లో జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 ఎక్కడ జరుగుతుంది? గోవాలో జరుగుతుంది. ఇది 49వ ఎడిషన్. సో దీంట్లో ఫోకస్ స్టేట్గా వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రం ఉంది. ఫోకస్ కంట్రీ ఇజ్రాయెల్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018లో ఈ జార్ఖండ్ రాష్ట్రం వచ్చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ జార్ఖండ్ గురించి కనుక మనం చూసినట్లయితే 2000 నవంబర్ 15వ తేదీన ఈ జార్ఖండ్ రాష్ట్ర అవతరణ జరిగింది. దీని యొక్క రాజధాని రాంచీ. జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబార్ దాస్. జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ద్రౌపది ముర్ము. అదేవిధంగా ఈ జార్ఖండ్ రాష్ట్రం నుంచి లోక్సభకు వచ్చేసి 14 సీట్లు, రాజ్యసభలో 6 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ జార్ఖండ్ రాష్ట్రానికి బోర్డర్ రాష్ట్రాలు వచ్చేసి బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జార్ఖండ్ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చేసి బేట్లా నేషనల్ పార్క్ ఉంది. బేట్లా నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పలమావు టైగర్ రిజర్వ్ వచ్చేసి ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కనుక చూసినట్లయితే దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదేవిధంగా హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవి రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఊద్వా లేక్ బౌర్డ్ శాంక్చురీ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. సింగ్వామ్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. బేట్లా నేషనల్ పార్కు, పలమావు టైగర్ రిజర్వు, దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఊద్వా లేక్ బోర్డ్ శాంక్చురీ, అదేవిధంగా సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్. అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమైన డ్యామ్స్ కనుక మనం చూసినట్లయితే బరకార్ నది మీద వచ్చేసి మైథాన్ డ్యాము, సుబర్ణరేఖ నది మీద వచ్చేసి చాందిల్ డ్యాము, దామోదర్ నది మీద పాన్చెట్ డ్యాము ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 8వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ 8వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు లేటెస్ట్గా మహారాష్ట్రలోని ముంబైలో విడుదల చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ యొక్క థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ అచీవర్స్ అండ్ దేర్ రిమార్కబుల్ జర్నీస్ అగెనిస్ట్ ఆల్ ఆర్డ్స్. వీటి యొక్క థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ అచీవర్స్ అండ్ దేర్ రిమార్కబుల్ జర్నీస్ అగెనిస్ట్ ఆల్ ఆర్డ్స్. ఇవి ఎన్నో ఫోర్బ్స్ అవార్డ్స్. ఇవి 8వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్. ఇవి ఎక్కడ విడుదలైనవి? ముంబైలోని, మహారాష్ట్రలోని ముంబైలో వీటిని విడుదల చేయడం జరిగింది. సో ఈ అవార్డును గెలుచుకున్న వాళ్ళ లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి మొత్తం ఇవి మొత్తం కూడా మనకి 9 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో మొదటిది వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విప్రో చైర్మన్ అయిన అజీమ్ ప్రేమ్జీ ఈ అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ కంపెనీ అవార్డు. ఈ బెస్ట్ కంపెనీ కేటగిరీలో వచ్చేసి పబ్లిక్ సెక్టార్ అవార్డు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సిఇఓ ఎంఎన్సీ వచ్చేసి హెచ్యుఎల్కి చెందిన సంజీవ్ మెహతా గెలుచుకున్నారు. బెస్ట్ సిఇఓ ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్కి చెందిన రాజీవ్ జైన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి వివేక్ చంద్ సేగాల్. ఇతను మదర్సన్ సుమికి చెందిన వివేక్ చంద్ సేగాల్కి ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ కేటగిరీలో చూసినట్లయితే అవుట్ స్టాండింగ్ స్టార్టప్ అవార్డు వచ్చేసి పవర్ టు ఎస్ఎంఈ ఫౌండరు, అదేవిధంగా సిఇఓ అయిన ఆర్ నారాయణ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ అవార్డు వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క సిఇఓ అయిన ఆధార్ సిరస్ పూన్ వల్ల గెలుచుకున్నారు. ఎంటర్ప్రీనర్ విత్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు వచ్చేసి లేబర్ నెట్ సర్వీసెస్ ఇండియా సిఇఓ అయిన గాయత్రి వాసుదేవన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఫైనల్గా 9వ కేటగిరీ వచ్చేసి కాన్షియస్ క్యాపిటలిస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ నారాయణకి వెళ్ళడం జరిగింది. సో ఈ మొత్తం కూడా 9 కేటగిరీలో ఈ ఫోర్బ్స్ 8వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. వీటిని విడుదల చేసింది మహారాష్ట్రలోని ముంబైలో. వీటి యొక్క థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ అచీవర్స్ అండ్ దే రిమార్కబుల్ జర్నీస్ అగెనిస్ట్ ఆల్ ఆర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్ ఈశాన్య ప్రాంతం యొక్క యూత్ అడ్వకేట్గా సింగర్ నహీద్ అఫ్రిన్ను నియమించడం జరిగింది. ఈ సింగర్ నహీద్ అఫ్రిన్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి చెందిన సింగరు. ఈమెని లేటెస్ట్గా యూనిసెఫ్ వచ్చేసి ఈ ఈశాన్య ప్రాంతం యొక్క యూత్ అడ్వకేట్గా నియమించడం జరిగింది. యూనిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. దీనిని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1946 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధికి 1965వ సంవత్సరంలో ఈ నోబెల్ శాంతి బహుమతి కూడా బహుకరించడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో ప్రారంభమైన అమరావతి ఎయిర్ షో 2018. అమరావతి ఎయిర్ షో 2018 లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రారంభం అవడం జరిగింది. ఇది మొత్తం 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ అమరావతి ఎయిర్ షో 2018 వచ్చేసి విజయవాడలో బెరం పార్క్ లో ప్రారంభం అవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన న్యాయ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఇతను తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా ఉమ్మడి గవర్నర్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభకి 25 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 11 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వచ్చేసి బైకామెరల్ శాసనసభ, దీంట్లో మొత్తం స్థానాల సంఖ్య 175 స్థానాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్కులు వచ్చేసి పాపికొండ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. అదేవిధంగా వన్యప్రాణుల అభయారణ్యాలు చూసినట్లయితే కౌందిన్య వన్యప్రాణుల అభయారణ్యం, కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. కౌందిన్య, కొరింగా, కృష్ణ, కంబాలకొండ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బర్డ్ శాంక్చురీస్ వచ్చేసి కొల్లేరు బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ. నేషనల్ పార్కులు వచ్చేసి పాపికొండ, శ్రీ వెంకటేశ్వర. వన్యప్రాణుల అభయారణ్యాలు కౌందిన్య, కొరింగ కృష్ణ, అదేవిధంగా కంబాలకొండ. బర్డ్ శాంక్చురీస్ వచ్చేసి కొల్లేరు, నేలపట్టు చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు వచ్చేసి సరిహద్దు రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు శ్రీశైలం ఆలయం, అదేవిధంగా వెంకటేశ్వర ఆలయం, కాణిపాకం ఆలయం, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ ఆలయం. ఇవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.